నమస్కారం, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు సోమవారం ఉదయం డ్రైనేజీ కాలువలో పడి ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. యూపీ రోడ్వేస్కు చెందిన స్లీపర్ కోచ్ ప్యాసింజర్ బస్సు యమునా ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మురుగు కాలువ నుంచి వెలికి తీసి ఆసుపత్రికి తరలించామని ఆగ్రా పోలీసులు ఐజీ సతీష్ గణేష్ను తెలిపారు. నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో నీటి గుంటలో పడి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఘటన న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో గల ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అవుతున్న షేక్ జోయబ్ మహమ్మద్ ప్రజా మరియు అబ్బాస్ ఖాన్ 4వ తరగతి చదువుతున్నారు. స్కూల్ నుండి ఇంటర్వ్యూల్లో బయటకు వెళ్లారని స్కూల్ సిబ్బంది విద్యార్థులను వచ్చారో రాలేదో చూసుకోకుండా టీచర్లు, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నాగారం ప్రాంతంలో అనుమతి లేకుండా మైనింగ్ రెవెన్యూ పోలీసుల అందాలతో స్థానిక ప్రజాప్రతినిధులతో అడగోలు తవ్వకాలు చేపట్టారని వారన్నారు. ఇలాంటి గుంతలు ఈ విద్యార్థులే కాకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ ఘటనపై ఎటువంటి విచారణ చేపట్టలేదని కలెక్టర్కు వివరించారు. వెంటనే ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మృతుల కుటుంబాలకు తగిన న్యాయం జరపాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన 8500 రూపాయలు మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు కార్యదర్శి మగ్జన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించాలి, వేతన చెల్లింపులకు ప్రభుత్వమే గ్రాంట్ కేటాయించాలి మరియు ముఖ్యమంత్రి ప్రకటించిన 8500 వేతనాలకు అమలుకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమ్మె కాలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు, తనతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తాం, వాటికి సంబంధించిన ఉత్తర్వును జారీ చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్లు ముట్టడులు జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు తరాల నుండి 30, 40, 50 సంవత్సరాల వయసున్నోళ్ళు, 50 సంవత్సరాల వయసున్నోళ్ళు కనీసం ఈ రోజటి వరకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయట్లేదు. గత సంవత్సరం ఎన్నికల కంటే ముందు 33 రోజుల సమ్మె చేస్తే తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. మేము 8500 తగ్గకుండా వేతనాలు ఇస్తామని చెప్పిండు. అంతలోపే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు చచ్చినా, మనుషులు చచ్చినా, మోర్లు సాఫ్ కావాలన్నా, మోర్లు మంచి చేయాలన్నా పరికరాలు ఇవ్వకుండా పని చేయిస్తూ ఉన్నారు. గొడ్డు చాకరి చేస్తూ ఉంటే పని భారం పెంచుతూ ఉన్నారు. కనీసం వేతనాలు అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 2వసారి అధికారంలో వచ్చిందో ప్రభుత్వం ఇవాళ సమస్యలు పరిష్కారం చేస్తే సరే, ఇవాళ మాత్రం మా సమస్యలు పరిష్కారం చేసుకొని కలెక్టర్ ఆఫీస్ నుంచి బయలుదేరుతాం. లోకల్ సమస్యలను, వేతనాలను, బకాయి వేతనాలను వెంటనే ఇవ్వాలని చేయడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కుంచెం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిన ముఖ్యమంత్రి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు కాలేదని, రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేక పేదరికంలో మగ్గుతున్నారన్నారు. జిల్లాలో గ్రామీణ పట్టణాలలో పనిచేస్తున్న విలేకరులకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. Thank you.
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జర్నలిస్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. దీంతో 239 జీవో అమలు, దీనివల్ల చిన్న పేపర్లు కానీ పెద్ద పేపర్లు కానీ చాలా జర్నలిస్టులు వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 239 జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మోజేపీ బెల్లం పెట్టిన దానిలాగా చేస్తూ ఉన్నారు. ఆ బెల్లం కరిగేటప్పుడు మేము నాకేటప్పుడు అనే పరిస్థితి లాగున్నది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని టీఆర్ఎస్ భవనాలకు ఎలాగైతే 100 రూపాయల గజం ల్యాండ్ తీసుకొని కేటాయిస్తున్నారో ఎకరాలకు ఎకరాలు, మేము 500 కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు జర్నలిస్టులకు స్థలాలు కేటాయించి వెంటనే వాటిని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరి జర్నలిస్టు కూడా న్యాయం జరిగేలా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలన్నీ వెంటనే అమలు పరిచే విధంగా చేయాలి. లేదని అంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్.